నిన్న అర్ధరాత్రి ఎన్టీఆర్ ఇంటికి వచ్చి ఊహించిన విధంగా షాక్ ఇచ్చారట చెల్లెలు బ్రాహ్మణి. సో నారా బ్రాహ్మణి ఎన్టీఆర్ అంటే ఎంతో అభిమానిస్తుంది, ప్రేమిస్తుంది. ముఖ్యంగా తారక్ అంటే తనకి చాలా ఇష్టం. సో ఈ రోజుల్లో ఆయనకి రోజు రోజుకి పెరుగుతున్న అభిమానం చూసి సంతోషిస్తోంది. అంతేకాదు, సో ఎన్టీఆర్ ఇంటికి నిన్న రావడంతో మొత్తానికి బ్రాహ్మణి అలా సడన్ సర్ప్రైజ్ ఇచ్చేసరికి షాక్ అయ్యారట తారక్. ఏంటి, ఎందుకు ఇలా రావడం జరిగిందంటే, సో పొలిటికల్ ప్రెషర్ రోజు రోజుకి ఎక్కువైపోతుందని, మీరు దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారని, సో మొత్తానికి తారక్ దగ్గరకు వచ్చి ఎమోషనల్ అయిందట. సో అయినా ఇప్పుడు ఇవన్నీ కామనే, ఇంకా ముందు ముందు ఇంకా జరుగుతాయి, అవన్నీ మనం చూస్తూ ఉండాలి. మనం పట్టించుకుంటే మన వర్క్స్ మనం చేసుకోలేం కాబట్టి. సో నీ పనుల్లో నువ్వు బిజీగా ఉన్నావు, నేను నా పనుల్లో బిజీగా ఉన్నాను. సో ఇప్పుడు జపాన్ నుంచి రావడం జరిగింది. సో అక్కడ ప్రజల వామ్ వెల్కమ్ మీరు అందరూ చూసే ఉంటారు. అంతకుమించి ఎక్కువగా ఆనందాన్ని అక్కడ చూసాం కాబట్టి ఆనందం నుంచి బయటకు రావాలని అనుకోవటం లేదు. అందుకే సినిమాలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. రాజకీయాల్లో ఇక తెలుగుదేశం పార్టీకి తప్ప వేరే పార్టీలో వెళ్ళే ఆలోచన లేదు, కానీ ఎవరడిగినా నా సమాధానం మాత్రం ఇదే అంటూ మరి తారక్ తేల్చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి ఇప్పుడు బ్రాహ్మణి వచ్చి తన అన్నయ్యని మరి తెలుగుదేశం పార్టీలో చేరమండానికే వచ్చింది అన్నట్టుగా కొన్ని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. అయినా తారక్ తెలివిగా తన సమాధానాన్ని బ్రాహ్మణి రూపంలో చేరవలసిన వాళ్ళకి చేరవేసే ఉన్నారనేది తెలుస్తోంది. ప్రస్తుతం నారా బ్రాహ్మణి కూడా తన భర్తకి ఫుల్ సపోర్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.